ఇప్పుడు మనం మగవాళ్ళకి వీర్యకణాలు బాగా తక్కువ ఉన్నా అస్సలు లేకపోయినా ఏమన్నా వాళ్ళ కణాలే ఉపయోగించి ట్రీట్మెంట్స్ చేసి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అనేది డిస్కస్ చేద్దాము. సో ఈ కణాలు ఎలా ఉన్నాయని తెలియడానికి మనము సెమెన్ అనాలసిస్ అన్నది చేసిన తర్వాత వీర్యకణాలు బాగా తక్కువ ఉన్నా కణాలు ఉండి బాగా కదలిక తక్కువ ఉన్నా ఆ చూడటానికి నార్మల్గా ఉండేవి చాలా తక్కువ ఉన్నా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎక్కువ శాతం మందికి ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, ఆ తర్వాత ఇక్సి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఈ రెండు పద్ధతులు ఉంటాయి. ఈ రెండు పద్ధతుల్లో కూడా వీర్యకణాలు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్సి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అన్న పద్ధతి ద్వారా పిల్లలు కలిగే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే ఆడవాళ్ళకి ఎక్కువ అండాలు అంటే ఎగ్స్ ఉత్పత్తి అయ్యేటట్టు మనం వాళ్ళకి ఒక వారం 10 రోజులు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్స్ అన్ని బయటికి తీసి ఆ తర్వాత అందులో బాగున్నాయి చూసి ఆ బాగున్న కణాలకి మగవాళ్ళ ఇచ్చిన శాంపుల్లో బాగున్న వీర్య కణాలు హై పవర్ మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేసి ఆ కణాలని ఆడవాళ్ళ కణాలతో కలుపుతారు, దాన్ని ఇక్సి అంటాము. తర్వాత మరుసటి రోజుకి పిండం ఏర్పడుతుందా లేదా అన్నది చెక్ చేయాలి. అన్నీ ఏర్పడవు, ఒక 10 కణాలు ఇంజెక్ట్ చేస్తే అందులో 7 నుంచి 8 వచ్చే అవకాశం ఉంటుంది. ఆ పిండాలు కూడా 3 నుంచి 5 రోజుల దాకా బాగా ఏమున్నాయి అనేవి చూసుకొని 5వ రోజు దాకా పెరిగినవి బ్లాస్టోసిస్ అంటాము. 1 కానీ 2 కానీ ఆడవాళ్ళ గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఫస్ట్ టైంలోనే 50 నుంచి 60% దాకా ఉంటాయి. సో ఇది కణాలు బాగా తక్కువ ఉన్న వాళ్ళకి. కణాలు అసలు లేని వాళ్ళకి వాళ్ళ కణాలు ఉపయోగించి ఏమన్నా ట్రీట్మెంట్స్ చేయొచ్చా అంటే అది కూడా పాసిబిలిటీ ఉంది. ఆ కణాలు ఎందుకు లేవు అన్న చూసుకోవాలి, అసలు ఉత్పత్తి జరగట్లేదా ఆర్ ఉత్పత్తి జరిగి బయటికి రావట్లేదా అని. ఒకవేళ వీర్య కణాలు ఉత్పత్తి జరిగి బయటికి రాకపోతే టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి దాన్ని సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అంటాం. నేను ఇందాక చెప్పిన ప్రొసీజర్ లాగానే ఎగ్స్తో ఈ తీసిన స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి చేయొచ్చు. ఈ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ అన్నది కూడా ఐవీఎఫ్ సెంటర్లోనే చేసి ఆ స్పర్మ్ని ఇమీడియట్గా ఎగ్స్లోకి ఇంజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా స్పర్మ్ ఉత్పత్తి జరగట్లేదు అనుకుంటే అది కూడా దానికి కారణాలు ఏంటి అని చూడాలి. ఆ టెస్టిస్లో ఉన్న కణాలే బాగలేవా లేకపోతే మనకి బ్రెయిన్ నుంచి వచ్చే కణ హార్మోన్స్ సరిపడ్డంత లేకపోవటం వల్ల టెస్టిస్లో స్పర్మ్ ఉత్పత్తి జరగట్లేదా ఆర్ వీర్య కణాలు ఉత్పత్తి జరగట్లేదా అనేది హార్మోన్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. ఆ హార్మోన్స్ తక్కువై స్పర్మ్ ఉత్పత్తి జరగకపోతే మనం ఎండోక్రైనాలజిస్ట్ రెఫర్ చేసి ఆయన దానికి ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసిన కొన్ని నెలల తర్వాత న్యాచురల్గా కూడా స్పర్మ్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కంప్లీట్గా నార్మల్గా స్పర్మ్ ఉత్పత్తి జరిగితే న్యాచురల్గా ట్రై చేయొచ్చు. ఆర్ ఎన్నో కొన్ని కణాలు వచ్చినా మనం ఐవీఎఫ్ ఆర్ ఇక్సి ద్వారా పిల్లలు పుట్టే ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసి వాళ్ళకి సంతానం కలిగేటట్టు ఈ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయొచ్చు. సో బాగా స్పర్మ్ తక్కువ ఉన్న అండ్ కొంతమందికి అసలు లేకపోయినా ఐవీఎఫ్ ఆర్ ఇక్సి విత్ ఆర్ విదౌట్ సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్ ఈ ప్రొసీజర్స్తో మనము వాళ్లకు పిల్లలు కలిగే అవకాశం చాలా చాలా వరకు కలిగించవచ్చు. థ్యాంక్ యూ.